బండి సంజయ్ దీక్ష చేస్తే కరోనా విజృంభిస్తుందని జైల్లో పెట్టారు. మరి జైల్లో కరోనా రాదా? ఆయనకి కరోనా రాదా? ఇదో ప్రాథమిక సూత్రం. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు, కానీ ఒక వేధింపు ఎట్లుంటుందో చూపెట్టాలన్నటువంటి కోణంలో చేసినటువంటి ఒక వ్యవహారం. చివరికి ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకుని బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు లోపం ఎక్కడుంది, ఎవరిది? కేసీఆర్ సర్కార్కి ఇదొక షాకింగ్ పరిణామే. బండి సంజయ్ని విడుదల చేయమని హైకోర్టు ఆదేశించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కి ఓరట్ లభించింది. ఎంపీ బండి సంజయ్ కుమార్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత పూచికత్తు మీద సంజయ్ని విడుదల చేయమని ఆదేశించింది. బండి సంజయ్ తరపున వాదనలో దేశాయ్ ప్రకాష్ రెడ్డి వినిపించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రకారం 317 జీవో రద్దు చేయాలని దీక్ష తలబెట్టారని దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదించారు. పోలీసులు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో చెదరగొట్టాలని చూస్తే ఆస్తులను ధ్వంసం చేశారని, కొట్టారని పోలీసులు చెబుతున్నారు. మొదటి ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ 333గా మార్చారని దేశాయ్ ప్రకాష్ రెడ్డి చూపించారు అక్కడ సాక్ష్యాన్ని. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఎంపీ బండి సంజయ్ని అరెస్ట్ చేశారు. 10:50కి అరెస్ట్ చేసి 11:15కి శ్రీనివాస్ నమోదు చేశారు. మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీ 15 రోజులు చట్ట ప్రకారం సరైంది కాదంటూ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదన వినిపించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని రిమాండ్కి ఆదేశాలు ఇవ్వడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. రిమాండ్ రిపోర్టు కూడా సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. పర్సనల్ బాండ్ 40,000 రూపాయల మీద బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 7 వాయిదా వేసింది హైకోర్టు. దీంతో కేసీఆర్ సర్కారు చేసినటువంటి ఒక పెద్ద ప్రయత్నం కాస్త ఎదురుదెబ్బ తగిలిందని చెప్పచ్చు.